మీరు ఎప్పుడు నిద్రపోతారు, ఎలాంటి ఫుడ్ తింటూ ఉంటారు? ఎందుకంటే ప్రాక్టీస్ చేయడానికి మీరు చెప్పారు దాదాపు 15 hours 16 hours చేస్తూ ఉంటారు. అంటే డ్యాన్స్ చేయడం అంత ఈజీ అయితే కాదు, దాని తగ్గట్టు ఫుడ్ తీసుకోవాలి, వెయిట్ కూడా కట్టు మెయింటైన్ చేయాలి. ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇదంతా? ఇప్పుడు ఒక డాన్సర్ ఉంటారు కదా, సో డాన్స్తోనే మోస్ట్లీ మెయింటైన్ అయిపోతుంది బాడీ. మనం కంటిన్యూస్ వర్కౌట్ వర్కౌట్ ఆర్ డాన్స్ సంథింగ్ లైక్ సేమ్ అనమాట. బికాజ్ డాన్స్ కంటిన్యూస్గా చేస్తూ చేస్తూ ఎనర్జీ ఆ హీట్ ఉంటుంది కదా, సో అది మనకి వచ్చేస్తుంది. దానివల్ల మాకు పర్ఫెక్ట్గా వెయిట్ లాస్ కానీ ఒకవేళ చేయాలంటే చేయొచ్చు. ఫుడ్ విషయంలో వచ్చేసి నేను చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాను. అంటే నాకు డైట్స్ కానీ అలాంటివి తీసుకోను. నాకు ఎక్కువ ఇష్టం ఫుడ్లో అంటే నాకు పప్పు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ అ నాన్ వెజిటేరియన్. నేను నాన్ వెజ్ తినను. నాకు వెజ్ చాలా అంటే చాలా ఇష్టం. దాంట్లో వంకాయ చెప్పొచ్చు, రీసెంట్ బెండకాయ చెప్పొచ్చు, చపాతీ ఎక్కువ తింటా. బికాజ్ మన నార్త్ వాళ్ళు ఎక్కువ చపాతీ ప్రిఫర్ చేస్తారు కాబట్టి చపాతీ ఎక్కువ తింటాను, ఎప్పుడెప్పుడు రైస్ తింటాను. సో ఇదే నార్మల్. సుధీర్ రష్మితో కలిసి మీరు వర్క్ చేశారు, ఎప్పుడు చూసినా ఏ ఇంటర్వ్యూలో చూసినా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్సీ ఉంటుంది ఎప్పుడు సుధీర్ రష్మి తెలిసే ఉంటుంది కదా అంతా. సుధీర్ రష్మి మధ్యలో అక్షా ఖాన్ గారు యాడ్ అయ్యారు సుధీర్కి. దేవుడా ఎందుకు అలా క్రియేట్ చేశారు తెలియదు, కానీ అలాంటి ఏమీ లేదండి. వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పారండి, అది ఓన్లీ స్క్రీన్ మీద మేము అలా సీన్ పండించడానికి మాత్రమే అంత క్లోజ్గా ఉంటాము, బయట మీరు అనుకున్నట్టు అంత ఏం లేదని చెప్పి కూడా సుధీర్ గారు చెప్పారు, రష్మి గారు చెప్పారు. సరే వాళ్ళిద్దరి గురించి జరుగుతుంది, మధ్యలో మీరు యాడ్ అయ్యారు ఇప్పుడు? లేదు లేదు, నేను యాడ్ కూడా అయ్యాను, అది కూడా నాకు తెలియదు నేను ఎప్పుడు యాడ్ అయ్యాను. ఓకే, బట్ మీరే ప్రపోజ్ చేశారన్నారు పెళ్ళికి. అయ్యో నేను అలాంటివి ఏమీ చేయలేదు నిజంగా. బికాజ్ నేను చెప్తున్నాను కదా, నేను సుధీర్ సార్కి ఒక గురువు లాగా. మీరు గురువా, సుధీర్ గారు మీ గురువా? సుధీర్ సార్ నాకు గురువు. నేను పా అంటే నేను తనకి ఎలా గురువు అవుతాను, తను చాలా ఏజ్లో కానీ వర్క్ ఎక్స్పీరియన్స్లో కానీ ఒక ఆర్టిస్ట్గా కానీ తను నాకు చాలా అంటే చాలా సీనియర్ అనమాట. సుధీర్ గారితో కూడా ఒక మూవీ ఆఫర్ వచ్చింది, అది మీరే వద్దనుకున్నారని చెప్పి వినిపిస్తున్న మాట. అలాంటివి ఏమీ లేదు. ఆఫర్ వస్తే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను కదా, బికాజ్ సుధీర్ పక్కన చేయడం రెడీగా ఉన్నారా? ఆబ్వియస్లీ, బికాజ్ హీఈస్ సచ్ అన్ అమేజింగ్ ఆర్టిస్ట్ కాబట్టి ఎవరైనా ఒక మంచి పర్సన్తో మంచి ఆర్టిస్ట్తో వర్క్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఒకవేళ స్టోరీ కానీ అవంతా బాగుంటుంది ష్యూర్గా. ఏమనిపిస్తుందండి ఇలాంటి కాంట్రవర్సీస్ ఉన్నప్పుడు, బాధ అనిపిస్తుంది ఎప్పుడన్నా? అంటే మీ అభిమానులు కూడా కొంతమంది రియాక్ట్ ఉంటారు కామెంట్స్ రూపంలో. ఇప్పుడు కామెంట్స్ కానీ ప్రెజర్ ఉంటుంది కదా, ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. నాకేం ప్రెజర్గా ఏమీ అనిపించదు, బికాజ్ లైట్గా తీసుకుంటాను, వస్తాయి పోతాయి కాబట్టి. నేను ఆబ్వియస్లీ చెప్తున్నాను, దీస్ ఫైవ్ ఫింగర్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇది డిఫరెంట్ షేప్లో, ఇది డిఫరెంట్ షేప్లో, ఇది కొంచెం మిడిల్ ఫింగర్ ఉంది కదా కొంచెం పెద్దగా ఉంది, ఇది దానికన్నా చిన్న, ఇది మరీ చిన్న ఉంది. సో వాళ్ళది డిఫరెంట్, అందరి జనాలది డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు నచ్చాను, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ దట్ ఇంకొక పర్సన్కి నేను నచ్చుతాను. సో ఇట్స్ కామన్ అనమాట. సో మనం లైట్గా తీసుకోవాలి ఈ చిన్న చిన్న మాటకి. మనం ప్రెజరైజ్ అయ్యి చాలా తర్వాత చాలా బాధపడతాము, డిప్రెషన్స్ కానీ టెన్షన్స్ వచ్చేస్తాయి. సో నేను అలాంటి కాదు, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. మీరు భోపాల్ నుంచి వచ్చారు, అది బాలీవుడ్, బాలీవుడ్ అంటే దాదాపు మంచి అవకాశాలు కూడా ఉంటాయి అక్కడ. ఎప్పుడన్నా బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి వచ్చానని ఫీల్ అయ్యారా? అంటే తెలుగుకి ఎక్కువ మీకు అంటే దేవుడు అన్నారు కదా, సో దేవుడు ఎప్పుడు ఎవరి కోసం మంచిగా ఆలోచించి ప్లానింగ్ చేశాక ఎక్కడ సెట్ అవుతుంది, ఎక్కడ తన లైఫ్ ఉంటుంది అనేసి ప్లాన్ చేసి పంపిస్తారు. సో నాకు టాలీవుడ్కి పంపించేశారు. సో నేను అందుకే హ్యాపీగా ఒప్పుకున్నాను. టాలీవుడ్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఈ 5 years లో మిమ్మల్ని? అది మీకు తెలుసు, మీరు చెప్పండి. మీకు తెలుసు ఉంటుంది, బికాజ్ చాలా పాజిటివ్గా తీసుకున్నారు, ఇంకా తీసుకుంటూనే ఉంటారు అని నేను అలా అనుకుంటున్నాను. ది జర్నీ స్టార్ట్ అయినప్పుడు నాకు స్వింగ్జర నుంచి ఒక మంచి పేరు వచ్చిందంటే దానికి మెయిన్ కారణం మా తెలుగు ప్రేక్షకులు. బికాజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే అది చాలా పెద్ద విషయం. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎవరి ఒక ఆర్టిస్ట్, ఏ ఆర్టిస్ట్ అయినా, పెద్ద ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ అయినా, జనాలు ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలి. అప్పుడే తనే ఒక ఆర్టిస్ట్, అప్పుడే ఒక ఫేమస్ కానీ అవంతా ఉంటుంది. జనాలకే నచ్చలేదంటే మనం ఏం చేయలేము. సో థ్యాంక్ యూ సో మచ్ బికాజ్ నేను ఒక వేరే ఊరు నుంచి వచ్చి మధ్యప్రదేశ్ భోపాల్ నుంచి వచ్చాక నేను ఇక్కడ
అందరు తెలుగు ప్రేక్షకులు అందరు సౌత్ వాళ్ళు నన్ను ఒప్పుకున్నారంటే అది చాలా అంటే చాలా గొప్ప విషయం. అండ్ డాన్సర్గా ఒప్పుకున్నారు అండ్ ఐ హోప్ నేను ఇప్పుడు యాక్ట్రెస్గా మొదలు పెడుతున్నాను ఇండస్ట్రీలోకి, సో అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా. ఎందుకు కొరియోగ్రాఫర్గా అటు సైడ్ మీరు ఆలోచించలేదు? ఎందుకంటే నాకు ది అయిపోయాకనే ఆఫర్స్ స్టార్ట్ అయిపోయినాయి లీడ్గా, సో సరే లీడ్గానే వెళ్దాం అనేసి కొరియోగ్రఫీ గురించి ఆలోచించలేదు. కానీ నేను ఎప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు ఒక స్టూడియో ఉంది, సో నేను అక్కడ వెళ్తాను, కొన్ని కొన్నిసార్లు పిల్లలకి నేర్పిస్తాను, నేను నా సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకుంటాను. సో ఎప్పుడెప్పుడు ఫ్యాన్స్ కోసం యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోస్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ పెడుతూనే ఉంటాను. కొరియోగ్రాఫర్గా ఏమైనా చేయాలనుకుంటే ఏ హీరోతో మీరు కొరియోగ్రాఫ్ చేస్తారు? జూనియర్ ఎన్టీఆర్ సార్, జూనియర్ ఎన్టీఆర్ సార్, మహేష్ బాబు సార్, ఎవరో ఒకళ్ళు చెప్పండి. అది చాలా డిఫికల్ట్ అన్నమాట. ఏ హీరో అంటే బాగా ఇష్టం? బాగా ఇష్టం మహేష్ బాబు అండ్ రామ్ చరణ్, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ సార్. రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి ఒక పాట వచ్చింది చూసారా? నాటు నాటు. ఎలా అనిపించింది? స్టెప్స్ ఎలా? ఒక రేంజ్లో ఉంది అసలు, చాలా చాలా బాగుంది. రామ్ చరణ్ సార్ కూడా అండ్ జూనియర్ ఎన్టీఆర్ సార్ కూడా, ఈవెన్ అందరూ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్న, నేను డీలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది అంత RRR వస్తుంది అండ్ షూటింగ్ 2018 నుంచి గట్టిగా రేంజ్లో. కానీ తర్వాత ఈ లాక్డౌన్ కరోనా వల్ల మరీ చాలా ల్యాక్ అయిపోయింది. ఎప్పుడు కూడా రిలీజ్ అవ్వాల్సింది కానీ ఏదో ప్రాబ్లం వచ్చింది మధ్యలో, కోవిడ్ ఎఫెక్ట్. సో మళ్ళీ సో నాటు నాటు సాంగ్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఒకటే స్టెప్ వేశారు, ఇద్దరిలో ఎవరు బెస్ట్ చేశారు? అయ్యో ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. చెప్పాలి? లేదు లేదు, ఇద్దరు చాలా బాగా చేశారు. ఒక మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది, ఎన్టీఆర్ డాన్స్ సెపరేట్ ప్లస్ రామ్ చరణ్ అండ్ సెపరేట్, ఇద్దరిలో మీకు నచ్చింది బాగా యాజ్ ఎ డాన్సర్ కదా? వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు. అసలు ఐ కాంట్ టెల్ బికాజ్ ఎవరు బాగా చేశారని. సేమ్ సేమ్ ఎనర్జీతో, సేమ్ పర్ఫెక్షన్తో, సేమ్ స్టైల్తో ఇద్దరు ఎరగొట్టేశారు. ఒకరైతే చెప్పరు? లేదు, ఒక్కరైతే చెప్పరు కాదు, అసలు ఆ ఆప్షనే లేదు. అండ్ వాళ్ళిద్దరు అయితే చాలా అంటే చాలా సీనియర్ ఆర్టిస్టులు కాబట్టి నేను ఏమీ చెప్పలేను వాళ్ళ గురించి. భవిష్యత్తులో అవకాశం వస్తే ఇద్దరిలో ఎవరితో కలిసి యాక్ట్ చేస్తారు? అయ్యో ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. మీరు అన్నిటికల్లా పక్కెళ్ళిపోతుంది. నేను ఆల్రెడీ నాకు ఇష్టమైన హీరోగా వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ సార్ ఉన్నారు. కానీ ఆబ్వియస్లీ ఎవరు అసలు వద్దంటారు, ఇంత మంచి యాక్టర్, మంచి ఆర్టిస్ట్, టాలెంటెడ్ ఆర్టిస్ట్ రామ్ చరణ్ సార్ ఉన్నారు. నేను ష్యూర్గా నేను జూనియర్ ఎన్టీఆర్ సార్తో కానీ రామ్ చరణ్ సార్తో కానీ కన్ఫర్మ్గా వర్క్ చేయాలి. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్ దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైజ్, ఐఎమ్ నవీన్ పోలీ షెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ దిస్ ఇస్ సందీప్ కిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిషివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.